టాలీవుడ్ లో హీరోలకు సమాంతరంగా సాగే పవర్ఫుల్ లేడీ విలన్లకు కొరత ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఈ తరహా పాత్రలకు చాలా మంది ఉండేవారు, కానీ పోను పోను మేల్ డామినేషన్ అధికం కావడంతో లేడీ విలన్ల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. కానీ మళ్లీ పుంజుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సినిమాల్లో పవర్ఫుల్ లేడీ విలన్ అంటే ప్రతి ఒక్కరికి తక్కున గుర్తొచ్చే పేరు నీలాంబరి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన నరసింహ మూవీలో రమ్యకృష్ణ నీలాంబరిగా నటించి అదరగొట్టేసింది. ఇప్పటికీ ఆ పాత్రనే తలుచుకుంటున్నామంటే రమ్యకృష్ణ ఆ పాత్రలో పలికించిన హావభావాలే ఇందుకు ప్రధాన కారణం. అంతగా ఆమె ఆ పాత్రని రక్తి కట్టించారు. ఆ తరువాత ఆ స్థాయి పాత్రలకు మరో నటి కనిపించలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్కు వరలక్ష్మి శరత్ కుమార్ రూపంలో ఆ లోటు తీరినట్టేనని, పవర్ఫుల్ లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మి రూపంలో మంచి నటి లభించిందని ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. సింబు నటించిన పొడాపొడి మూవీతో శరత్ కుమార్ నటవారసురాలిగా తెరంగేట్రం చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ కెరీర్ ప్రారంభంలో తండ్రి కారణంగా గోల్డెన్ ఛాన్స్లని మిస్ చేసుకుంది. ఆ తరువాత హీరోయిన్గా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ నటిగా ఎన్నో సవాళ్లని ఎదుర్కొంది. నెపోటిజంతో పాటు కాస్టింగ్ కౌచ్ని కూడా ఎదుర్కొన్నానని పలు సందర్భాల్లో వెల్లడించింది కూడా. గ్లామర్ పాత్రల్లో నటిస్తూనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించడం మొదలు పెట్టింది. విశాల్ నటించిన పందెం కోడితూ మూవీతో నెగటివ్ క్యారెక్టర్లలో నటించడం మొదలు పెట్టింది. సినిమా పోయినా నటిగా వరలక్ష్మికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఆ తరువాత విజయ్ నటించిన సర్కార్ ధనుష్ మారితూ నటిగా వరలక్ష్మి కెరీర్ని పూర్తిగా మార్చేశాయి. తెలుగులో తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బి లో నటించి తెలుగు ప్రేక్షకుల చేత సభాష్ అనిపించుకుంది. ఇక మాస్ మహారాజా రవితేజతో గోపీచంద్ మలినేని రూపొందించిన క్రాక్ లో జయమ్మగా కనిపించి అదగొట్టింది. ఆ తరువాత సమంత నటించిన యశోదలోనూ ప్రతినాయికగా కనిపించి ఆకట్టుకుంది. ఈ సినిమాతో బిగ్ లీగ్ లోకి వెళ్లిన వరలక్ష్మి తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డిలో పవర్ఫుల్ లేడీ విలన్ గా కనిపించిన విషయం తెలిసిందే. ఇందులో బాలయ్యకు సోదరిగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ అతనిపైనే పగ తీర్చుకునే పాత్రలో నటించి తనదైన మార్కు నటనతో అందరినీ కట్టిపడేస్తోంది. ఈ మూవీలో తన నటనని చూసిన నెటిజన్లు టాలీవుడ్కు పవర్ఫుల్ లేడీ విలన్ దొరికినట్టేనని, ఆ లోటు తీరినట్టేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.